డయాగ్నస్టిక్ హబ్బులకు జబ్బట. డయాగ్నస్టిక్ హబ్లకు జబ్బొచ్చిందట. సిబ్బందికి 6 నెలలుగా జీతాలు లేవట. ఉద్యోగాలు మానేస్తున్న సిబ్బంది వైద్యులు. 104 సేవల నుంచి హబ్బులకు సిబ్బంది. వేతన సొమ్మును ఏజెన్సీలకు ఇస్తున్న సర్కార్. సిబ్బందికి చెల్లించకుండా తమ ఖాతాల్లోనే నెలల తరబడి ఉంచుకుంటున్న ఏజెన్సీలు. హబ్బులలో నిపుణులైన సిబ్బంది కొరత. తగినంత మంది రేడియాలజిస్టులు లేక రేడియోగ్రాఫర్ల వద్దకే టెస్టుల రిపోర్టులు. క్వాలిటీ కంట్రోల్ కూడా సరిగ్గా లేని వైనం. మెషిన్లు పాడైతే మరమ్మతులు కూడా కరువైనాయట. రాష్ట్రంలో నిరుపేదలకు వైద్య పరీక్షల భారాన్ని తగ్గించేందుకు ఏర్పాటైన తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్లకు జబ్బు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వీటి పనితీరు అస్తవ్యస్తంగా మారింది. వీటిలో పనిచేసేందుకు తగినంత మంది రెగ్యులర్ సిబ్బంది లేకపోవడం ఒక సమస్య అయితే, ఉన్నవారికి సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడం మరో సమస్యగా ఉన్నది. అసలు ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని అయితే, అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని వాళ్ళు అసలు థర్డ్ గ్రేడ్ సిటిజన్స్గా, థర్డ్ గ్రేడ్ ఎంప్లాయీస్గా చూస్తున్నారు. అసలు గవర్నమెంట్స్ ఇంకొక ఒక ఏజెన్సీ వాడిని పెట్టుకోవడం దేనికండి? వాళ్ళకి గైడ్లైన్స్ రూపొందించి మీరే ఒక కార్పొరేషన్ పెడతారా, ఇంకోటి పెడతారా, ఇంకోటి పెడతారా. డైరెక్ట్గా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల ఆ ఏజెన్సీ వాడికి ఇచ్చే కమిషన్ కూడా డైరెక్ట్గా ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఎంప్లాయీస్ ఉన్నారో, వాళ్ళ అకౌంట్లోకి పంపించవచ్చు కదా. వాళ్ళకి ఇంకొంత మెరుగైన జీతం వస్తుంది కదా. ఆ ప్రయత్నం చేయలేవా గవర్నమెంట్స్? చేయలేవా? ఒక ఏజెన్సీతో మాట్లాడి ఒక మధ్యలో ఒక బ్రోకరు వాడికి ఇచ్చి, వాడు 15,000 జీతం వీళ్ళు ఎంప్లాయీకి ఇస్తే వాడు మొత్తం 8,000-9,000 లోపలేసుకొని వీళ్ళకి 7,000-8,000 వీళ్ళకి ఇస్తాడు. ఈ లెక్క అంత ఎందుకు? మీరు డైరెక్ట్గా ఎంప్లాయీకి ఇవ్వచ్చు కదా, డైరెక్ట్గా ఉద్యోగం కల్పించవచ్చు కదా. చలో పెట్టండి, మీరు పర్మనెంట్ పర్మనెంట్ ఉద్యోగం లేకుండానే గైడ్లైన్స్ రూపొందించండి. ఏ ఇయర్ కా ఇయర్ మీరు రెన్యువల్ చేస్తూ పోండి. ఒకవేళ మీకు అంతా వాళ్ళు ఒకవేళ మనం ఆ రకంగా తీసుకుంటే ప్రభుత్వం మీద పోరాటం చేస్తారు, మళ్ళీ రెగ్యులరైజ్ చేయాలని, ఇది పెద్ద మనకి ఇబ్బంది అవుద్ది. ఒకవేళ మీకు ఆ రకంగా ఆలోచన ఉన్నా మీరు రకరకాల క్లాజులు పెట్టి, నిబంధనలు పెట్టి వాళ్ళకి డైరెక్ట్గా జీతం ఇవ్వండి. అట్లీస్ట్ అంటున్నాం, అట్లీస్ట్ ఆ రకంగానే వాళ్ళు ఇదవుతారు కదా. మీరు ఏజెన్సీలకు డబ్బులు ఇస్తారు, వాడు వాళ్ళకి ఇవ్వడు. ప్రతి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ సిచ్యువేషన్ ఇదే. చాలా దారుణమైన పరిస్థితి. మీరు చూడండి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కానీ, లేకపోతే 104 కానీ, 108 కానీ, మిషన్ భగీరథ కానీ, ఈ డిపార్ట్మెంట్స్లో, ఈ శాఖల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. అన్ని డిపార్ట్మెంట్స్ ఎంత ఉంటుందండి వాళ్ళ జీతం? పాపం చాలా దారుణమైన జీతాలు వాళ్ళవి. 15,000, 16,000, 17,000 ఈ జీతానికి పనిచేస్తారు వాళ్ళు. పాపం సంవత్సరాల తరబడి పనిచేస్తున్న వాళ్ళు, 20-25 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎంత నరకం వాళ్ళ జీవితాలు. మీరు 6 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎట్లా బతకాలి వాళ్ళు? కనీసమైన ఆలోచన ఉందా? అసలు ఫైల్స్ మీ ముందు ఉంటాయి కదా. అరే, వీళ్ళకి 6 నెలల నుంచి జీతం రాలేదని మరి ఎట్లా అని వాడు ఏజెన్సీ వాడి ఇబ్బంది, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఎవరండి ఏజెన్సీలంతా? మళ్ళా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సే. వాడు మళ్ళీ మంత్రికి సంబంధించినోడో ఇంకోడో తోకసుట్టం, లేకపోతే మంత్రి ఫ్రెండ్కి ఫ్రెండు, ఇట్లాంటి కంపెనీసే ఉంటాయి.